హాయ్ ఫ్రెండ్స్ ప్రతి మ్యాచ్ టాస్ పడిన వెంటనే ఏ మ్యాచ్ విన్ అవుతుందో టెలిగ్రామ్ ఛానల్లో ప్రిడిక్షన్ ఇవ్వబడుతుంది కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది అందులో జాయిన్ అవ్వండి కరెక్ట్గా గెలిచే మ్యాచ్ ఏదో ముందే తెలుసుకోండి బాబు ఇషాన్ ఏమంటుంది నీతా అంబానీ ఏమంటారు భయ్యా ఈసారి కప్పు మనదే అంటుంది లాస్ట్ టూ ఇయర్స్ అనవసరంగా మిస్ అయిందిరా ఈసారి కప్పు కొట్టాల్సిందే ఇప్పటిదాకా మన ప్లే ఆఫ్స్ మీద హోప్స్ లేని వాళ్ళకు కూడా నిన్నటి మ్యాచ్తో మబ్బులు క్లియర్ అయ్యాయి భయ్య ఎందుకు అవ్వవురా మన ఆట అలాంటిది షేక్ షేక్ అవ్వాల్సిందే ఎవరైనా ఏంటి నిన్న ఆటంతా మీ వల్ల నేనా అదే మేము అంటే మా టీమ్మేట్స్ ఉన్నారుగా కెమెరన్ గ్రీన్ తిలక్ వర్మ టిమ్ డేవిడ్ స్కై అన్న వాళ్ళందరూ వాళ్ళు ఆడితే ఒకటి మేము ఆడితే ఒకటినా అబ్బో ఇదో కవరింగా మేమంటే కనీసం ఇన్ని పేర్లు చెప్పాలి నిన్నటి మ్యాచ్లో మీలో ఎవరు బాగా ఆడింది ఐ మీన్ ఎవరి వల్ల అంత స్కోర్ వచ్చింది యశస్వి జైస్వాల్ ఇంకా ఇంకా చెప్పు లేదు తను ఒక్కడే జైస్వాల్ స్కోరు వన్ ట్వంటీ ఫోర్ అయితే నెక్స్ట్ బెస్ట్ స్కోర్ ఎయిటీన్ మొత్తం పిల్లోడి చేత కొట్టించారు అదేందో అసలు జైస్వాల్ ఎలా ఆడుతున్నా కూడా బౌండరీలు వెళ్ళిపోతున్నాయి మేము ఆడితేనేమో చేతుల్లోకి క్యాచ్లు వెళ్తున్నాయి అంతా విధిరాత నానా జైస్వాల్ ఎందుకమ్మా నిన్ను అంత ఆవేశంగా కొట్టేశావు ఈసారి ఆడితే డైరెక్ట్ టీమిండియాలో ప్లేస్ కొట్టేయాలని ఫిక్స్ అయ్యా అన్న అందుకే ఇక ఏదైతే అది అయ్యిందని కొట్టిపడేశా ఫస్ట్ ఆడినావు తమ్మి సిక్స్టీ టూ బాల్స్లో వన్ ట్వంటీ ఫోర్ అంటే బీబస్సమే ఇంకా మీ దాంట్లో ఒక్కరు నీకు సపోర్ట్ చేసినా కూడా స్కోరు టూ ఫార్టీ దాటేస్తుండే ఏం చేస్తామన్నా అంతా బ్యాడ్ లక్ అంత స్కోర్ ఉన్నా మీరు త్రీ బాల్స్ మిగిలిండగానే ఉండగానే కొట్టి పడేశారు మరి మనం ముందు అవుట్ అయ్యిందే మిగిలిన వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి నీ అవుట్ అసలు అవుట్ కాదు అంటున్నారే బాల్ తగిలిందో లేదో క్లియర్గా లేదంట ఇంకా ఇది లాస్ట్కి మనం గెలిచినాం కదా అంతే అదొక్కటే చూసుకోవాలి రైట్ అన్న మస్తు చెప్పినావు అవును ఈ మధ్య నువ్వు డిన్నర్ సరిగ్గా చేయట్లేదంట నేనా నీకెవరు చెప్పారన్నా అదే గ్రౌండ్లో బాల్స్ బాగా తింటున్నావంట కదా ఇంకా ఆకలి తగ్గట్లేదేమో అని అన్న ఇప్పుడే కదా నేను విన్న ముఖ్యం అంటే అది నాకు రా నీకు కాదు నెక్స్ట్ మ్యాచ్ చూడు మెల్లికేసి నలిపేస్తా మీ సంగతి సరే కానీ ఆ టిమ్ ఏంటి మనిషేనా వాడు అసలు ఆ కొట్టుడేంది కదా ఎప్పటి నుండో ఇరగ్గొడతా ఇరగ్గొడతా అంటున్నాడు ఈ రేంజ్లో ఇరగొడతాడని నేను కూడా అనుకోలేదు కుమ్మి అవతల పడేశాడు లాస్ట్ ఓవర్లో కూడా అసలు టెన్షనే పడలేదు బాబు వచ్చినట్లు కొట్టుకుంటూ పోయాడు ఏదేమైనా హోల్డర్ని మాత్రం మెచ్చుకోవాలి లాస్ట్ ఓవర్ ఫుల్ టాస్లు వేశాడంటే ఏం గుండెరా వాడిది హోల్డర్కి ఒకటే చెప్పినం లెఫ్ట్ హ్యాండర్ అయితే హాఫ్ స్టమ్స్కి దూరంగా వేయమని రైట్ హ్యాండర్ అయితే లెగ్స్ మీదకి వేయమని డేవిడ్ లెగ్స్ పొడుగ్గా ఉన్నాయి కదా ఎక్కడ వేసినా పర్లేదు అనుకున్నాడేమో అవన్నీ ఫుల్ టాస్ అయ్యాయి మా ఇంతకీ ప్లేయర్ ఏంటి ఒక్క ఓవర్ వేశాడు ఇంకేం వేయించాలి స్కై అన్న దెబ్బకి ఒక్క ఓవర్లో ట్వంటీ రన్స్ సమర్పించుకున్నాడు ఇంకా ఏ ధైర్యంతో ఇంకో ఓవర్ వేయించాలి ఇంకేముందిలే రెండు మ్యాచ్లు ఆడితే మేము కూడా టాప్ వరకు వచ్చేస్తాం అలా కంటిన్యూ అయితే ఆపోజిషన్స్కి బ్యాండేలే కుమ్మేస్తాం మీరేందో లేట్గా ఫామ్లోకి వచ్చారు ఇక వచ్చాక మేమేంటో చూపిస్తాం